బాబాయ్ హత్య కేసులో అవినాష్ ఉన్నట్టు, లిక్కర్ స్కామ్ కేసులోన అవినీతి జరిగినట్టు, జగన్ గారు ఆడుతున్న డ్రామాలు తెలిసినట్టు, కవిత గారు మాట్లాడే కానీలు చెప్పినట్టు, మోడీ గారు పెంచుతున్న గ్యాస్ ధరలు మండినట్టు, ఆ స్కామ్ చూడు ఈ హత్య చూడు, నాటు 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 జగన్ నాటు, నాటు 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 కవిత నాటు. వెల్కమ్ టు పొలిటికల్ ఆస్కర్ అవార్డ్స్. అదేంటి దాసు, ఆస్కార్ వచ్చింది ట్రిపుల్ ఆర్ కదా, నువ్వేంటి పాటని అవార్డుని రెండింటిని మార్చేశావు? దాస్ దాదా దాస్, నా రూటే సెపరేట్. సినిమాలో పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు ఆస్కార్ ఇస్తారు, అదే రాజకీయాల్లో పర్ఫార్మెన్స్ చేస్తే ఈ దాస్ గాడు ఆస్కార్ ఇస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరెవరికి ఏ రంగాల్లో ఆస్కార్ ఇవ్వబోతున్నావు దాసు? వన్ బై వన్ పిలుస్తాను కదా మామా, చూడు. ఫస్ట్ ఈ దాస్ గాడి ఆస్కార్ కి నామినేట్ అయింది అమూల్ నాష్ చికాల్ అవినాష్. అదేంటి మామా, ఇంతమంది పొలిటికల్ లీడర్స్ ఉండగా ఫస్ట్ అవినాష్ నే ఎందుకు నామినేట్ చేశావు? ఇది సస్పెన్స్ కమ్ యాక్షన్ థ్రిల్లర్ ను తలపించే నటన మామా. బాబాయ్ హత్య కేసులో అవినాష్ పాత్ర స్పష్టంగా ఉందని సిబిఐ చెబుతున్నా. నేనేమి చేశాను నేరం, నాకెక్కడంటింది శాపం అని సాంగ్ సింగుతూనే నటిస్తున్నాడు చూడు మామా. అబ్బా బాబా 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 బా, ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ మామా. అంటే ఇప్పుడు అవినాష్ కు పొలిటికల్ ఆస్కార్ ఇవ్వొచ్చంటావా దాసు? నామినేట్ అయితే అయ్యాడు కదా మామా, చూద్దాం. నాకు తెలిసైతే వస్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే అరెస్ట్ అవుతా అన్న భయం అవినాష్ లో కనబడే హైకోర్టుకు వెళ్ళిండు అనేది అందరు అంటున్న మాట. అదే నిజమైతే అవినాష్ పాత్ర బాబాయ్ హత్యలో ఉన్నట్టే కదా, అదే గనక బయటపడితే ఇప్పటి వరకు అవినాష్ పర్ఫార్మెన్స్ ఆస్కారే కదా. అవునావా? సో పొలిటికల్ ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన అవినాష్ కి కంగ్రాట్స్. ఇప్పుడు మన పొలిటికల్ ఆస్కార్ అవార్డ్ కి నామినేట్ అయిన సెలబ్రిటీ కవిత. కవితనా? ఆమె లిక్కర్ కష్టాల్లో ఉందిగా, ఇప్పుడు మేడంని నామినేట్ చేయడం ఏంటి దాసు? స్కామ్ కేటగిరీలో ఎంపిక చేశాం మామా, అది కూడా లిక్కర్ స్కామ్ కేటగిరీలోనే. అందులో కవిత పర్ఫార్మెన్స్ ఏంటి దాసు? మేడం పాత్ర లిక్కర్ స్కామ్ డీల్ లో కవిత మేడం క్యారెక్టర్ చేసిందంట. వాట్సాప్ చాట్ అంతా కోడ్ లాంగ్వేజ్ లో ఉంటే దాన్ని ఈడి డికోడ్ చేసి తెలిసిందంట. ఓకే, బట్ ఇందులో ఏం పర్ఫార్మెన్స్ ఉందని నామినేట్ చేసావు దాసు? క్వార్టర్ దాగి ఇదేం మందు మామా అని అడిగినట్టుంది నీ ప్రశ్న. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో ఎన్నో సార్లు మాట్లాడిన కవిత మోడీని బీజేపీని తిడుతుందే తప్ప స్కామ్ లో నాకు స్కీమ్ లేదని చెప్తుందా? అవును దాసు. అంతేకాదు మామా, ఇప్పుడు ఉన్నట్టుండి మహిళా రిజర్వేషన్లు సడన్ గా ఎందుకు గుర్తొచ్చాయి? అందుకే ఈ పర్ఫార్మెన్స్ అంతా నచ్చి కవితను పొలిటికల్ ఆస్కార్ అవార్డు కి నామినేట్ చేశాము. కంగ్రాట్స్ కవిత గారు, అలియాస్ మేడం గారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు దాసు? చిక్కని చిరునవ్వుల సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు. అది కంగ్రాచులేషన్ సార్. అమ్మ బాబోయ్, అందరిని బిగ్ షాట్స్ నే పెట్టావు కదా దాసు. నేను బిగ్ షాట్స్ పట్టలేదు మామా, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అంత బిగ్ గా ఉంది. అవునా? అంత బిగ్ పర్ఫార్మెన్స్ ఏం చేశాడు దాసు జగన్? అలా అంటావేంటి మామా, జగన్ మంచి ఆర్టిస్ట్, ఆయన రేంజ్ లో సెంటిమెంట్ ఎవరు పండిస్తారు చెప్పు, ఆయన రేంజ్ లా ఎవరు రెచ్చగొడతారు చెప్పు. 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఆయన రేంజ్ లా కుల సమీకరణాలు ఎవరు లెక్కలేస్తారు చెప్పు. ఇంతేనా అంటే ఆ అక్క చెల్లెమ్మల డైలాగులు, ఆ ముద్దుల మావయ్యా అనే బిరుదులు ఎవరికొస్తాయి చెప్పు. బంగారు కొండవయ్యా, మా జగను మావయ్యా, అదే పర్ఫార్మెన్సా? అవును మామా, ఇంకా అప్పులు చేసి కొప్పులు ముడిచినట్టు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు గాని అమ్మఒడి నాన్నబడి అని ఇంకేదేదో చెప్తుంటాడు. ఇలా అయితే రాష్ట్ర అభివృద్ధి వెనకబడిపోదా దాసు? ఆ గుంతల రోడ్డు చూస్తుంటే అర్థం కావట్లేదా మామా, అవన్నీ కవర్ చేయడానికే మొన్న విశాఖలో కోడిగుడ్డు సదస్సుల సమ్మిట్ పెట్టింది. అందుకే మల్టీస్టార్ మల్టీ పర్ఫార్మెన్స్ కేటగిరీలో జగన్ ను మన పొలిటికల్ ఆస్కార్ కు నామినేట్ చేసింది. కంగ్రాచులేషన్స్ జగన్ గారు. ఇప్పుడు నెక్స్ట్
సెంటిమెంటు అనే పదానికే కన్నీళ్లు తెప్పించే పర్ఫార్మెన్స్. ఆయనకంటూ సొంత కుటుంబం లేదు, ఈ జగమంతా కుటుంబమే ఆయనది. చాయ్ అంబే స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగి గ్యాస్ రేట్లు పెంచుతూ కూడా ఇంకా గ్యాస్ కొట్టే మాటలు చెబుతున్న మోడీ గారు మన పొలిటికల్ ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. కంగ్రాట్స్. మోడీని కూడా నామినేట్ చేసావా దాసు? అసలు ముందు చేయాల్సిందే మోడీని మామ. ఎలక్షన్ వస్తే సార్ పర్ఫార్మెన్స్ బయటపడుతుంది మామ. ఒకసారి చాయ్ వాళ్ళ సెంటిమెంటు, ఒకసారి పుల్వామ దాడి. ఈసారి ఏం పర్ఫార్మెన్స్ చేస్తాడో తెలియదు, కానీ పర్ఫార్మెన్స్ అంటే మోడీ, మోడీ అంటే పర్ఫార్మెన్స్. అవును దాసు, నిజమేరో. అందుకే కదా అదానికి దోచిపెట్టిన, విజయ్ మాల్యని పట్టుకరాకపోయినా, బ్లాక్ మనీని వెనక్కి తీకపోయినా, గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంత పెంచినా ఆ సెంటిమెంట్ తోటే కవర్ చేస్తుంది. అలా అయితే మోడీకి ఒకటి కాదు, రెండు ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. సో ఉప్పులు పప్పులు గ్యాస్ ధరలు పెరుగుతున్నా పేదరిక నిర్మూలనకు మేమే కృషి చేస్తున్నామంటూ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న మోడీ గారు కంగ్రాచులేషన్స్ గారు. సర్లే గాని వీళ్ళందరినీ నామినేట్ చేసావు కదా, మరి అవార్డు ఎవరికి ఇస్తావు దాసు? అందరి పర్ఫార్మెన్స్ ఆస్కార్ కు మించే ఉంది, అందుకే ఈ దాస్ గారి పొలిటికల్ ఆస్కార్ అవార్డ్స్ అదిరింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్. అమ్మో, ట్రిపుల్ ఆర్ నాటనాటు పాటకి మించిన పర్ఫార్మెన్స్ దాసు వీళ్ళది, ఏమో అనుకున్నా. అందుకే కదా మావా, నాటు 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 జగన్ నాటు, నాటు 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 కవిత నాటు.